మీడియా పొలిటికల్ పార్టీలు కొంతమందిని కొమ్ముగా వేస్తున్నారు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ మీడియా ఎక్కువ చేస్తుంది. దాన్ని మీరు అందరూ అందుకుంటున్నట్టున్నారు కదా. ఇప్పుడు కాదు, గతంలో కూడా చెప్పాము, ముందస్తు ఎన్నికలకు పోవాలి అనే ఆలోచన ఎవరికి వస్తుంది? ఎవరైతే ఈ టైం దాటిపోతే కష్టం మనకు, లేదా అనుకోకుండా ఏదో ఒక అవకాశం వచ్చింది, లేదా ప్రత్యర్థులు ఇంకా సర్దుకోలే మనం ఈలోగానే వచ్చేసి లాగేసి మళ్ళీ నెక్స్ట్ ఐదేళ్ళు తీర్పు తెచ్చుకోవాలా? అప్పుడు చంద్రబాబు ట్రై చేశాడు కదా అలిపిరి జరగారే సింపతి దీంతో, అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తారు. మాకు సంబంధించినంత వరకు నేను గతంలో కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలిచ్చిన, రాష్ట్ర ప్రజలిచ్చిన ఐదేళ్ల మ్యాండేట్ పూర్తిగా వాడుకొని ఆఖరు రోజు వరకు కంప్లీట్గా అన్నీ పూర్తి చేసి ప్రజలందరూ అర్థం చేసుకునేలా కిందికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని అప్పుడు ఎన్నికలకు పోవాలని ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు. అది రిపీటెడ్గా మేము చెప్తూనే ఉన్నాం. చిత్రం ఏంటంటే, ముందస్తు మీ అంతట మీరే ఎవరు అంటారు, ఎవరు అంటే వాళ్ళే ఎక్కువ ఆ సెక్షన్ ఆఫ్ మీడియా, మరి ఎందుకు వాళ్ళు సర్దుకోవడానికి లేదా కేడర్లో ఒక రకమైన ఊపు తీసుకురావడానికా, లేదా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఆయన పవన్ కళ్యాణ్ త్వరగా తన జట్టులోకి రావాలని చూస్తున్నారా, లేక హడావుడిలో అయితే తను అనుకున్నట్టు అందరినీ సర్దుకొని కేడర్ను కూడా కాస్త మోటివేట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవచ్చు అనుకుంటున్నాడు తెలియట్లే. కానీ మాకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పూర్తి సమయం అవసరం. ఇప్పటికి సుమారు కార్యక్రమాలు పూర్తి చేశాం, జనవరి ఫిబ్రవరిలో పేమెంట్లు చేయాల్సి ఉన్నాయి, ఆ సైకిల్ అన్నీ పూర్తి చేసి ఆ తర్వాత నేను వెళ్ళాలనేది ఆలోచనలో అదే ఉంటుంది, ఇంక వేరే ఏముండదు దాంట్లో. ఇప్పుడు కాదు, ప్రతిసారి చెప్తూనే ఉన్నామ్మా, రిజల్ట్స్ కూడా చూపిస్తున్నాం. గతంతో పోలిస్తే గతంలో 14-19 మధ్య పార్ట్నర్గా ఉండి కూడా చంద్రబాబు నాయుడు పోతే చీకట్లో ఏదో అడిగిడి చేసుకొని రావడము, లేక వేరే ఒప్పందాలు చేసుకోవడానికి పోతుండేవాడేమో, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు పోయి చూసినా కన్స్ట్రక్టివ్గానే పోతున్నారు, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఏ ఇష్యూస్ మీద అయితే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో, లేదా స్టేట్కు సెంటర్ నుంచి రావాల్సినవి ఏమన్నా హామీలు ఉన్నా, లేదా మన బైఫర్కేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా సెటిల్ కావాల్సినవి ఉన్నా, వీటిని లేదా అడిషనల్గా ఇదిగో ఇంత చేస్తున్నాం మీ వైపు నుంచి ఇంకొంచెం చేయండి అని అడగడానికైనా వెళ్తున్నారు. దాని రిజల్ట్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. అందుకే మీరు గతంలో ఎప్పుడు లేనంతగా రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించి వాళ్ళు రికవర్ చేయాలని చూసిండేది అంతకుముందు నుంచి అదే అమౌంట్ తీసుకురాగలిగారు. పోలవరకు సంబంధించి అంతకుముందు వాళ్ళు అచీవ్ చేయలేని ఇప్పుడు చేయగలుగుతున్నారు. ఇప్పుడు నిన్నటికి నిన్న కూడా తెలంగాణ అది సెటిల్ కాకపోతే ఆ ఇష్యూ కూడా దాన్ని అది మాట్లాడారు ఎలక్ట్రిసిటీకి సంబంధించి. అండ్ మీరు గమనిస్తే ఈయన వెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి వచ్చాక ఆయన పోవడానికి ముందు తర్వాత కూడా మంత్రులు కానీ అఫీషియల్స్ కానీ ఫాలోఅప్ కూడా చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అట్ ది సేమ్ టైమ్ ఆ టు షో ది సీరియస్నెస్ ఆ టాప్ పిఎం గారిని ఒకసారి కలిసి, నెక్స్ట్ ఉన్న నెంబర్ టూగా ఉన్న హోమ్ మినిస్టర్ గారిని, కన్సర్న్ మినిస్టర్స్ గారిని కలిసి మన స్టేట్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. అవి రిజల్ట్స్ కూడా కనపడుతున్నాయి. ఈ ముందస్తు అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ముందస్తు అనేది బహుశా నేను అనుకోవడం వాళ్ళ దాన్ని ఏమంటారు, పవన్ కళ్యాణ్ తన జట్టులోకి బెట్టు చేయకుండా త్వరగా రావడానికి ఆయన చేసే ప్రయత్నం వల్లనో, లేదా సీట్ల కోసం ఎవడూ రాకుంటే వాళ్ళని కొంచెం అట్రాక్ట్ చేయడానికి నీకులు మీదకి వచ్చేస్తున్నాయని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు గేమ్ ప్లాన్ అని అనిపిస్తుంది. అది అంటే ఇంటే మా దగ్గర నుంచి రావాలా, దాంట్లో రహస్యంగా దాపరికంగా చేసేది ఏముండదు. మళ్ళీ చెప్తున్నాం, ముందస్తు ఎన్నికలు ఉండవు. మే వరకు చంద్రబాబు నాయుడు గారు సీరిగ్గా పవన్ కళ్యాణ్ ఒప్పించుకొని ఆయన ఒక 5 సీట్లో 10 సీట్లు ఇస్తాడో 20 సీట్లు ఇస్తాడో ఆయన ఒప్పందం చేయించుకొని తన దారిలోకి తెచ్చుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. తీరగ్గా తను ఏమేమి ప్రచారం చేయాలనుకుంటున్నాడో అవన్నీ చేయొచ్చు. మాకు ప్రచారం చేయడానికి చాలా ఎక్కువ ఉన్నాయి పాయింట్స్. ఆయన మా దాంట్లో ఏమేమి చెప్పాలనుకుంటున్నాడో వాటిని చెప్పచ్చు, లేదా ఇంకా తలకిందులు తపస్సు చేయొచ్చు. అంత కావాల్సిన సమయం ఇస్తున్నాం. మా వైపు నుంచి అయితే పార్టీ నుంచి కానీ మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలో కానీ ముందస్తుకు పోయే ఇదైతే లేదు. పైగా ఇలాంటి 1-on-1 మీటింగులు జరిగినవి ప్రతిసారి ఇదే. మరి వాళ్ళు సోఫా కింద నక్కుతారో ఇంకో దగ్గర ఉంటారో తెలియదు, కానీ రామోజీరావు అయితే పడతాడనుకుని అంత లావుగా ఉంటారు రామోజీరావు గారు. మరి రాధాకృష్ణ గారి వాళ్ళ ఏజెంట్లు ఎవరుంటారో తెలియదు, కానీ విన్నట్టు ఇద్దరే మాట్లాడుకుంటున్నవన్నీ పూస కూర్చున్నట్టు రాయడం. రేపు దీని గురించి లేదనుకోండి, వీళ్ళే రాస్తారు ముందస్తు ఎన్నికలు అనేది వీళ్ళే రాస్తారు. రేపు ముందస్తు జగన్ అడిగితే ఆయన రిజెక్ట్ చేసినాడని వాళ్ళే రాసుకుంటారు. సో రెండు ఆ సైకిల్ పూర్తి చేస్తారు, జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు. కానీ అందులో ఏమి కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం లేదు.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వి వాంట్ ఫుల్ టర్మ్ అండ్ విల్ గో ఫర్ ఫుల్ టర్మ్. ఎప్పుడు ఎన్నిక పెట్టినా సరే సిద్ధంగా ఉన్న విషయాన్ని నేను గాని మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గాని అనునిత్యం చెప్తూనే ఉన్నాం. అయినా సరే నాలుగు సంవత్సరాలుగా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఎన్ని ఇబ్బందులు గురిచేసినా సరే అన్నింటిని తట్టుకొని ధైర్యంగా పోరాటం చేసి పార్టీని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని రేపు ఎన్నికలు జరుగుతున్నాయి, త్వరలోనే ముందస్తు ఎన్నికలు, దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్యకర్తలందరూ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేసి జాతీయ పార్టీ అధ్యక్షుల వారు మనకు ఒక ఆయుధం ఇచ్చారు. మొన్నే మహానాడులో సూపర్ సిక్స్ ఆరు ప్రోగ్రామ్స్ ఆయుధం మన చేతిలో పెట్టారు. ఈ రెండు మూడు మాసాలు ఇంకొక పని లేకుండా ఈ ఆయుధాన్ని పట్టుకొని ఈ ఆరు పథకాల గురించి భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి రేపు ఎన్నికలకి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పార్టీ తరపున ప్రతి ఒక్కరికి కోరుతున్నా. కాపు సామాజిక వర్గం సారాలు నూరుతున్నారు. బలహీన వర్గాలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఈ ముఖ్యమంత్రికి కర్ర కాల్చి వాత పెడదామని చెప్పి ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు సొంత సామాజిక వర్గం కూడా ఈ ముఖ్యమంత్రి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్న విషయాన్ని ప్రధానమంత్రి దృష్టిలో పెట్టడం, దీనన్నింటికంటే మించి గత కొన్ని రోజుల నుంచి ఏ సర్వే బయటకు వచ్చినా సరే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఏ సర్వే మీరు అడిగినా సరే అదే చెబుతుంది. రీసెంట్ గా నాలుగైదు రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి సొంత సంస్థ ఐపాక్ ఒక రిపోర్టు ముఖ్యమంత్రికి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు, నీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది మొత్తం, నువ్వు ఏమాత్రం ఒక్క నిమిషం ఆలస్యం చేసినా సరే ప్రమాదం జరుగుతుందని చెప్పి ఐపాక్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆదరాబాదరగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల యొక్క కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి నాకు తొందరగా ఎలక్షన్లు పెట్టండి అని చెప్పి నిన్న స్పష్టంగా కోరినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.